నాకు స్టోరీ పెద్దగా తెలియదు బట్ వన్స్ ఐ సా ఇట్ ఫస్ట్ డే చూసినప్పుడు ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అంటే తేజ్ సినిమాలో ప్రతిసారి దర్ ఇస్ అ హిడెన్ మెసేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానివ్వండి అబౌట్ అన్ ఇండివిజువల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఏదో సమ్ సోషల్ మెసేజ్ ఉంటుంది మీ సినిమాల్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో నిజం సుప్రీంలో ఇట్స్ అబౌట్ కంపాషనేట్ బీయింగ్ ఫర్ యు నో ఫర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కూడా అబౌట్ నేషనల్ ఇంటిగ్రిటీ అలాగే అక్కడ ఎలా ఉంటారు మన స్టూడెంట్స్ సో విన్నర్ లో మీకు అలాంటిది ఇప్పుడు నేను చెప్పను మీరు చెప్పండి విన్నర్ లో బేసికల్లీ నాకు బాగా నేను వాట్ ఐ సా ఇన్ అ పర్సనల్ లెవెల్ వాజ్ అసలు హార్సెస్ అనేవి ఒక యానిమల్స్ బేసిక్లీ అవి ఎంత ఎమోషనల్గా ఉంటాయి దే ఆర్ మోర్ లాయల్ దాన్ డాగ్స్ లాయల్ సంగతి పక్కన పెడతానంటే దే ఆర్ వెరీ ఎమోషనల్ యానిమల్స్ అంటే రేస్లో ఒక సీక్వెన్స్లో ఒక షార్ట్ తీసినప్పుడు నేను ఐ ఫెల్ ఆఫ్ ద హార్స్ కింద పడిపోయాను సో హార్స్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అడ్డంగా నుంచింది నాకు వేరే హార్స్ వెనకాల వచ్చే హార్సెస్ సో ఇట్ షోడ్ దట్ హార్సెస్ కూడా అంటే యానిమల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి దే అండర్స్టాండ్ హౌ మచ్ ఒక పర్సన్స్ లైఫ్ ఏంటి ఒక లైఫ్ వాల్యూ చూపించింది సో నాకు అది చూసినట్టే నాకు ఐ హై నేచర్ ఇంత మాట్లాడుతుందా ఇంత ఇదిగా కమ్యూనికేట్ చేస్తా మూవీలో డైలాగ్ కూడా ఉంది కదా మీ హార్ట్ బీట్ హార్స్ హార్ట్ బీట్ yes సో నేను అంత దానికోసం నేను బాగా కనెక్ట్ అయ్యాను ఐ వాజ్ రియలీ మూవ్డ్ బై దట్ మీతో పాటు మీ హార్స్ కూడా ఫేమస్ అయిపోయింది టోరో ఒకటి అండ్ ఇక్కడ లోకల్ గా మేము వాడిన హార్స్ రెడ్ రోజ్ సో బోత్ ఆఫ్ దెం అది కాదు కదా అది కాదు కాదు సో రెడ్ రోజ్ గర్లా కాదు కాదు బాయ్కి హార్స్ రెడ్ దాని పేరు రోజ్ వచ్చేసి రెడ్ రోజ్ అని వెరీ బ్యూటిఫుల్ హార్సెస్ బోత్ ఆఫ్ దెం వన్ ఇస్ అ స్పానిష్ బ్రీడ్ అండ్ వన్ ఇస్ ఇండియన్ బ్రీడ్ విన్నర్ కోసమే మీరు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారా వావ్ మీకు ఆల్రెడీ కొంచెం వచ్చు లైట్గా వచ్చు అది కిషోర్ అన్న నన్ను ఇన్స్పైర్ చేశారు నువ్వు నేర్చుకోగలుగుతావు అవునా అంటే మామూలు జీప్ కట్టేసి ఇలాగ ఇలాగంటా ఉంటుంది ఓల్డెన్ డేస్ ఆ టైప్ అంతేగా నేను క్లారిటీ ఇచ్చాను నిద్రకొచ్చారు అంతేగా క్యూట్ బాయ్ అదే మీరు మామూలుగా హార్స్ రైడింగ్ చేస్తుంటారా లేదండి నేను అసలు చూడమే మిమ్మల్ని చూడమే మీరు చూస్తుంటే జీవితం జరిగిపోతుంది అర్థమవుతుంది ఇక్కడ ఓకే ఏంటి ప్రొడ్యూసర్ విన్నారు యాక్ట్ చేసిన హీరో విన్నారు మాట అంటే ఆయన సినిమాలు చూస్తే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలంతా ఒక దీంట్లో ఫాదర్ తోటి సెంటిమెంట్ ఉంటుంది ఆయన దగ్గర హార్స్ రైడింగ్ నేర్చుకునే ముందు జగపతి బాబు గారి దగ్గర చూడటం అసలు పర్ఫెక్ట్ జగపతి బాబు గారికి ఈ సాయిధరం తేజ్ కరెక్ట్ సన్ లాగా అనిపించింది ఆ స్క్రీన్ మీద ఆ కెమిస్ట్రీ చూస్తే సీతాలు ఆ బెడ్ పైన ఉన్న సారీ ఇవ్వు క్రీమ్ రాసుకుంటున్నానే నువ్వు కట్టే